हाय फ्रेंड्स अंदर की नमस्कार ईरोज मैं ईवेट्स की संबंधी मेन मेन टिप्स एवं अवी चुनाव सो ना पटो अंजी अने अबाई मैं तम आर्मी में 5 इयर्स एक्सपीरियंस सो अतन दी अत सैड नीचे कोई प्रिपरेशन टिप्स अने मैं इनकोना सो फस्टे एसई कांस्टेबल की संबंधी प्रेजेंट सिचुएशन में 1600 मीटर्स अबाईल 8 निमिषा रन कंप्लीट अम्मा 10 मिनट्स कंप्लीट जाए सो दाख संबंधी प्रिपरेशन टिप्स अदे विधा 100 मीटर्स इंकोटे लांग जंप की मूडिट की संबंधी मेन मेन एक्व स्कोर एवं उपयोगपड़ता अवी अदे विधि वार्मअप्स एला इंटर प्रिपेर कदाई कोचिंग सेंटर्स के अब वाले इंटर प्रिपेर वाली की फस्ट ईवेंट्स अंत ईवेंट्स की प्राक्टिस फस्ट वार्मअप्स एला चेयली अदे विधा रिंग अने कंप्लीट इन निमशा कंप्लीट चयु मन प्राक्टिस मैं प्राक्टिस मैं इनकोना सो अबाई ने अड़दा सो फस्टे 1600 मीटर्स संबंधी 4 राउंड्स एला कंप्लीट अने दादी कोई अड़दा डिस्कस ओके हाई फ्रेंड्स गुड मॉर्निंग ऑल ऑफ यू अंत मैं 1600 मीटर रिंग अंत फस्ट प्राक्टिस फस्ट राउंड सेकंड राउंड रिंग को तरवा मन अने आयासमने रिंग कुटा की अलसट कष्ट अलांट एला चेयरेंटे मन ऐक्चुअल ग्राउंड मन प्राक्टिस मार्निंग ईवनिंग 2 राउंड्स 3 राउंड्स 1 राउंड मन डेली अने प्राक्टिस ईवनिंग मार्निंग अंड ईवनिंग इला मार्निंग अंड ईवनिंग 7 डेस अला प्राक्टिस तरह नी रिंग अने 3rd राउंड कंप्लीट इंप्रूवमेंट इंप्रूवमेंट अब नीलो एनर्जी लेवल्स कोई अटे యాక్టివగా ఉంటాయి ఇంకా అలాగే కూడా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనకు లెగ్ బోన్స్ చిన్ బోన్స్ పెయిన్స్ అలా వచ్చినప్పుడు కూడా వాటికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి మళ్ళీ తర్వాత వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ అనేది హెవీగా తాగాలి 5 to 6 లీటర్ అబో తాగాలి 1 డేకి అలా తాగడం వల్ల ఎనర్జిబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది మన బాడీలో అలాగే రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకా 4th రౌండ్స్ మనము సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక 1600 మీటర్స్ 4 రౌండ్స్ కొట్టాలి 4 రౌండ్స్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ రౌండ్ కొట్టిన తర్వాత ఒక నార్మల్గానే ఫస్ట్ రౌండ్ కొట్టాలి మనం ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ గ్రౌండ్లోకి మనం స్పీడ్గా కొట్టేయాలి ఫస్ట్ రౌండ్ జోష్ ఎనర్జీ అని ఫస్ట్ రౌండ్లోనే ఎనర్జీ అంతా యూజ్ చేస్తాము అలా ఫస్ట్ రౌండ్లోనే ఎనర్జీ యూజ్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్కి డల్ అయిపోతారు అలా కొట్టలేకపోవడం వల్ల రిటర్న్ వచ్చేస్తారు చాలామంది అంటే ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ నిదానంగా పరిగెత్తాలి సెకండ్ రౌండ్ కూడా నార్మల్గా పరిగెత్తాలి 3rd రౌండ్ అనేది నీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినా కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని 3rd రౌండ్ కూడా కంప్లీట్ చేయాలి అలాగే 4th రౌండ్ అనేది నీకు కొట్టలేని మూమెంట్ అనిపిస్తుంది ఇంకా నాకు వద్దు ఇంకా నేను కొట్టలేను ఆ మూమెంట్ అనేది ఒక 100 మీటర్ అనేది స్లోగా రన్నింగ్ రన్నింగ్ చేయాలి స్లో రన్నింగ్ చేసిన తర్వాత ఒక ఎనర్జీ లెవెల్స్ కొంచెం యాక్టివ్నెస్ అనేది బాడీలో పెరుగుతుంది కొంచెం అంటే బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది ఆ 100 మీటర్స్లో మనము నోట్తోనే ముక్కుతోనే పీల్చుకోవాలా ముక్కుతోనే వదలాలా అనేది రూల్ ఏం లేదు ఎందుకంటే ఆ మూమెంట్లో మనము నోరు అనేది ముక్కు అనేది 2 ఓపెన్ అయిపోతాయి అప్పుడే అంటే ముక్కుతో పీల్చుకోవడం వల్ల గాలి నోటితో వదలడం వల్ల అలా కూడా చేయొచ్చు అలా లేదనుకున్నప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ అనేది నోటితో పీల్చుకునే వల్ల నోటితోనే పీల్చుకుంటారు ఆ మూమెంట్లో అలా పీల్చుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు అలానే కొంతమంది ముక్కుతోనే పీల్చుకోవాలా ముక్కుతోనే వదలాలా అనుకుంటే మనకి బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాదు అలా కంట్రోల్ కాకపోవడం వల్ల కొంతమంది రన్నింగ్ మధ్యలోనే ఆగిపోతారు అలా ఆగకుండా కూడా మనం ముక్కుతో నోటితో పీల్చుకోవడం వల్ల కూడా కొంచెం ఎనర్జీ ఉంటుంది అలా పీల్చుకోవడం వల్ల 4th రౌండ్ అనేది స్ప్రింట్ అనేది వేయాలి 3 రౌండ్స్ నార్మల్గా పరిగెత్తిన తర్వాత 4th రౌండ్ అనేది స్ప్రింట్ అనేది వేయాలి ఆ స్ప్రింట్ వేయడం వల్ల అంటే లాంగ్ ఫుట్ పడుతుంది అందులో మళ్ళీ టైమింగ్ కూడా స్పీడ్గా కొట్టేయచ్చు ఆ రన్నింగ్ కొట్టిన తర్వాత 4th రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి ఇంకేంటి బ్రో ఏమన్నా చెప్పాలా సో ఈ 1600 మీటర్స్ సంబంధించి చాలా వరకు ఏంటంటున్నారంటే ఆయాసం ఎక్కువ రావడం బ్రీతింగ్ కంట్రోల్ అవ్వకపోవడం
ఇంకా పెయిన్స్ ఎక్కువ రావడం అట్లాంటివి వస్తుంటాయి కదా. సో ఫస్ట్ బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడం కోసం, ఒకవేళ రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ సడన్గా ఎక్కువ బ్రీతింగ్ కంట్రోల్ రాకపోవడం, అలసట ఎక్కువ అనిపించడం, ఆయాసం ఎక్కువ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ అవ్వాలి, దాని గురించి ఒకసారి అడుగు. ఒకసారి మనకు ఆయాసం ఎక్కువ అయినప్పుడు ఆయాసాన్ని కంట్రోల్ చేయడానికి మన స్పీడ్ అనేది రన్నింగ్ స్లో చేయాలి. ఒక 200 మీటర్ అలా స్లో చేసిన తర్వాత మన బ్రీతింగ్ అనేది నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అంటే నువ్వు ఫస్ట్ స్పీడ్ పరిగెత్తినప్పుడు ఎక్కువ అలా అయినప్పుడు అలా కంట్రోల్ కావడం కోసము ఒక 200 మీటర్స్ నార్మల్గా జాగింగ్ చేయాలి. అంతే 8 మినిట్స్ కాబట్టి టైమింగ్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఒక దాంట్లో ఒక 1 మినిట్ కేటాయించినా కూడా ఒక 200 మీటర్స్ కూల్గా మన బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత 7 మినిట్స్ ఉంటాయి కదా, 8 మినిట్స్ ఉన్నప్పుడు పాస్ అయిపోయింది స్టార్ట్ గ్రూప్. అంటే 4th రౌండ్స్ అంటే మన బ్రీతింగ్ కంట్రోల్ అంటే ఎలా అంటే, ఫస్ట్ రౌండ్ కొట్టిన తర్వాత, సెకండ్ రౌండ్ కొట్టిన తర్వాత, 3rd రౌండ్ అయిపోవాలా బ్రీతింగ్ కంట్రోల్ కాదు అనిపిస్తుంది. ఆ మూమెంట్లో ఎలా చేయాలంటే, ఫస్ట్ రౌండ్ నార్మల్గానే కొట్టిన తర్వాత అలాగే సెకండ్ రౌండ్ కూడా నార్మల్గానే మూవ్ చేయాలి. 3rd రౌండ్ 4th రౌండ్ అనేది ఫోర్స్ చేయాలి. ఒకవేళ నువ్వు 3rd రౌండ్ ఫోర్స్ చేసినా కూడా 4th రౌండ్ రన్నింగ్ కొట్టలేను నేను ఇంకా అయిపోతుంది అని అనుకోకూడదు. నీ మైండ్లో ఆ థాట్ అనేది రాకూడదు, ఎందుకంటే ఇంకా 4th రౌండ్ లాస్ట్ రౌండ్ ఒక్కటే ఉంది మన జాబ్కి ఏం అవడానికి. అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఆ 4th రౌండ్ కూడా కంప్లీట్ చేయాలి. ఆ మూమెంట్లో 2nd రౌండ్ కొట్టిన తర్వాత 3rd రౌండ్ కొట్టడానికి కష్టమైనప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ కాలేదు ఇంకా ఆగిపోదాం అనిపిస్తుంది, ఆ మూమెంట్లో ఎలా చేయాలంటే బ్రీతింగ్ అనేది కంట్రోల్ కావడానికి కొంచెం స్పీడ్ అనేది తగ్గించాలి. రన్నింగ్ స్పీడ్ అనేది కొంచెం తగ్గించిన తర్వాత ఒక 200 మీటర్స్ నార్మల్గా జాగింగ్ చేయాలి. ఆ జాగింగ్ చేసిన తర్వాత బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆ బ్రీతింగ్ కంట్రోల్ అయినప్పుడు మనము కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు 3rd రౌండ్ 4th రౌండ్ అనేది నువ్వు ఫ్రీగా కొట్టగలుగుతావు. 4th రౌండ్ కొంచెం ఫోర్స్ వేయాలి ఉంటుంది, ఆ ఫోర్స్ వేసి కొట్టాలి. 4th రౌండ్ అనేది స్ప్రింట్ వేసే కొట్టండి. 4th రౌండ్ ఒకటి, 1st రౌండ్, 2nd రౌండ్, 3rd రౌండ్ నార్మల్గా పరిగెత్తినా ఓకే, 4th రౌండ్ అనేది స్ప్రింట్ వేయాలి, లాంగ్ ఫుట్ వేయాలి. కొంచెం ఎనర్జీ లెవెల్స్తో ఊప్ అనేది జోస్ తెచ్చుకొని మనమే కొట్టాలి. ఆ మూమెంట్లో ఎవరు మనకేం చెప్పరు, అండ్ నువ్వు ఇలా కొట్టాలి అలా కొట్టాలి. ఆ మూమెంట్ అనేది నీ మైండ్ సెట్తో నువ్వే ఎనర్జీ తెచ్చుకొని రన్నింగ్ ఫినిష్ చేయాలి. అది సో ఇంకొకటి ఏంటంటే, ఈవెంట్స్ అంటే రన్నింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ కొన్ని సైడ్స్లో ఇక్కడ పెయిన్ రావడం కానీ ఇక్కడ పెయిన్ రావడం కానీ జరుగుతుంది. ఇంకా చిన్ బోన్స్ ఇట్లాంటివి లెగ్ సంబంధించిన బోన్స్ పెయిన్స్ కూడా వస్తాయి. సో వాటన్నిటికీ మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి కూడా ఒకసారి అడుగుతాం. అలాగే మళ్ళీ మనం రన్నింగ్ కొట్టిన మధ్యలో 1st రౌండ్ కానీ 2nd రౌండ్ కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. అలా పెయిన్ వచ్చినప్పుడు, రైట్ సైడ్ పెయిన్ జరిగినప్పుడు, ఆ పెయిన్ అనేది అంటే మన పిడికిలు అనేది బిగించుకోవాలి, స్ట్రైట్గానే పెట్టాలి, ఒక సింగిల్ హ్యాండ్తో రన్నింగ్ అనేది మూవ్ చేయాలి. అలా చేయడం వల్ల కొంచెం ఫ్రీ అవుతుంది ఈ పెయిన్ అనేది. ఆ పెయిన్ అనేది కొంచెం నార్మల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత నార్మల్గా 2 హ్యాండ్స్ కూడా మూవ్ చేయాలి. అలా చేయడం వల్ల కొంచెం కంట్రోల్ అనేది అవుతుంది, అంటే సైడ్ పెయిన్ వేయడం వల్ల చిన్ బోన్స్ పెయిన్. అలాగే చిన్ బోన్స్ పెయిన్ అనేది మనకు ఎక్కువ ఇక్కడ చిన్ బోన్స్ పెయిన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ చిన్ బోన్ పెయిన్స్ అనేది ఎలా అంటే, మనం ఎక్కువ కీల్ రోడ్ కొట్టడం వల్ల, కీల్ రోడ్ మీద రన్నింగ్ హెవీగా ప్రాక్టీస్ చేయడం వల్ల అలా పెయిన్ ఎక్కువ రావడం వల్ల జరుగుతుంది. అంటే స్ప్రింట్ కూడా వేయడం వల్ల కూడా ఎక్కువ పెయిన్ అనేది వస్తుంది. ఆ స్ప్రింట్ అనేది ఎప్పుడు వేయాలంటే, స్ప్రింట్ అనేది మనం 4 రౌండ్స్ కూడా స్ప్రింట్ కొట్టాలని రూల్ ఏం లేదు. మనం 3 రౌండ్స్ కూడా నార్మల్గా కొట్టినా కూడా 4th రౌండ్ స్ప్రింట్ వేసినా ఓకే. మనం ఎప్పుడు స్ప్రింటే కొట్టాలని స్ప్రింటే ప్రాక్టీస్ చేసినామనుకో, ఆ చిన్ బోన్ అనేది హెవీగా పెయిన్ అయిపోతుంది. ఆ పెయిన్ వేయడం వల్ల మనం రన్నింగ్ కొట్టలేక అలసట అయిపోయి మనము డల్ అయిపోతాం. ఓకే పాస్. మనం రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా ఫుట్ అనేది ఎలా ప్లేస్ చేయాల్సి వస్తుంది, ఇంకా అదేవిధంగా రన్నింగ్ అనేది ఏ విధంగా మనము అంటే బాడీ మనం ఈవెంట్స్లో పరిగెత్తేటప్పుడు బాడీ ఎలా ప్లేస్ చేయాలి, అంటే స్ట్రైట్గా లేకుండా ఎలా ప్లేస్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా కొన్ని రన్నింగ్ గురించి కొన్ని టిప్స్ అనేవి ఇప్పుడు మనము తెలుసుకోవాలి. అంటే మనం రన్నింగ్ అనేది యాక్చువల్గా నార్మల్గా అందరూ నార్మల్గా స్టడీగానే బాడీ పెట్టి అందరూ ఇలాగే రన్నింగ్ కొట్టేస్తారు.
అలా కొట్టడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అనేది ఉండదు. మనకు అనేది కొంచెం పాజిటివ్ కావాలి, ఎనర్జీ కావాలి, ఇంకా రన్నింగ్ ఊపు రావాలనేది ఎలా అంటే, మనం రన్నింగ్ కొట్టే అటప్పుడు రన్నింగ్ కొట్టేటప్పుడు వచ్చి ఎలా అంటే మనం బాడీ అనేది కొంచెం బెండ్ చేయాలి. బెండ్ చేసి వార్మ్అప్ చేసి బాడీకి మూవ్ చేయాలి. అలా మూవ్ చేయడం వల్ల అంటే ఒక టూ స్టెప్స్ చేసే రన్నింగ్ కూడా ఫోర్ స్టెప్స్ అలా సిక్స్ స్టెప్స్ కూడా ముందరకెళ్తుంది బాడీ అనేది. అని బాడీ అనేది ముందర వేయడం వల్ల మన మూమెంట్ ఆటోమేటిక్గా ఫుట్స్ కూడా లాంగ్ ఫుట్ అనేది కూడా ఎక్కువ పడుతుంది. ఇంకా అలాగే కాలు ఫుట్ అనేది మనం ఏ విధంగా ప్లేస్ చేయాలి, ఇట్లా ప్లేస్ చేయాలా, ఇట్లా ప్లేస్ చేయాలా, ఎలా ప్లేస్ చేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది, లేకపోతే ఎలా ప్లేస్ చేసినప్పుడు మనకు పోన్స్ అదే పెయిన్స్ అనేవి ఏ విధంగా ఎక్కువ వస్తాయి, పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి వాటి గురించి ఒకసారి అడుగుతాం. ఓకే, అలాగే మనం రన్నింగ్ కొట్టేటప్పుడు మనం ఫుట్ అనేది ఎలా వేయాలంటే, మన ఫుట్ అనేది ప్రతి ఒక్క ఫుట్ అనేది ఇలాగే వేయాలి. కాకపోతే లాస్ట్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కొట్టేటప్పుడు మాత్రం రన్నింగ్ స్ప్రింట్ అనేది వేయాలి. ఈ స్ప్రింట్ మీదే ఈ రన్నింగ్ అనేది కొట్టాలి. మిగతా థర్డ్ రౌండ్స్ త్రీ రౌండ్స్ కూడా ఇలాగే రన్నింగ్ కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల ఎందుకంటే ఈ చిన్ బోన్ అనేది హెవీగా పెయిన్ అయ్యేది. లాస్ట్ రౌండ్ అనేది మనం ఫోర్స్ వేయడం వల్ల చిన్ బోన్ పెయిన్ కూడా వస్తుంది, అలాగే రన్నింగ్ కూడా ఫినిష్ చేయగలుగుతాం. దీనివల్ల అనేది స్ప్రింట్ అనేది స్పీడ్ కూడా హెవీగా పడుతుంది. స్ప్రింట్ కొట్టేటప్పుడు మామూలుగా ఏ విధంగా ప్లేస్ చేయాలంటే, ఫస్ట్ మనం ఇట్లా మరీ స్టాండింగ్ పొజిషన్లో కాదు, కొంచెం ఇక్కడ హాఫ్ వరకు మనం ప్లేస్ చేయాలంటే, బ్యాక్ కాదు, బ్యాక్ ప్లేస్ చేసే ఇక్కడ ఇది కనుక మనం ఫస్ట్ ఇట్లా ప్లేస్ చేసామనుకోండి కిందకి మట్టి మీదకి, దీనివల్ల ఇక్కడ ప్రెజర్ అనేది ఎక్కువయ్యి అది అదురుతుంది. అదరడం వల్ల ఏంటంటే ఈ ఇక్కడ ఉంటే బోను అది పెయిన్ రావచ్చు, లేకపోతే ఇక్కడ వెనకలో ఉన్న కండ అయినా సరే పెయిన్ రావచ్చు, అప్పుడు పరిగెత్తడానికి చాలా తక్కువ కష్టం అవుతుంది. సో ఇలా ప్లేస్ చేయకుండా ఇలా మాత్రమే అంటే హాఫ్ వరకు హాఫ్ ఫుట్ ఏదైతే ముందర ఉందో టో అనేది ఆ టోని ప్లేస్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా దాన్నే పికప్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, నువ్వు ఎంత లాంగ్ వేసినా సరే ఇట్లా వేయకూడదు, ఇట్లా వేయండి. ఇట్లా వేసినప్పుడు టో మాత్రం హాఫ్ మాత్రమే ప్లేస్ చేసి మళ్ళీ మొత్తం ఫుల్ స్టెప్ కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ ముందరదే లేపాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ఆ పెయిన్స్ ఎక్కువ రాకుండా స్పీడ్ ఎక్కువ వస్తుంది. ఓకేనా గో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే 1600 మీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ మనకు పెడతారు. 100 మీటర్స్ అంటే ముందు లాంగ్ జంప్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ 100 మీటర్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనము 1600 మీటర్స్ అయిపోతానే ఫస్ట్ వామప్ చేయాలి. వామప్ చేయకపోతే బాడీ అనే పెయిన్స్ అనేవి అలానే ఉండడం వల్ల, మనం వామప్స్ ఏం చేయకపోవడం వల్ల పెయిన్స్ అనేవి ఉన్నట్టు కొంచెంసేపు తర్వాత మజిల్స్ అన్ని పెయిన్స్ వస్తాయి. అవి కాకుండా ఫస్ట్ వామప్స్ అనేవి మనం నేర్చుకొని వామప్స్ చేసిన తర్వాత మళ్ళీ 100 మీటర్స్కి ఎలా ఏం చేయాలనే దాని గురించి ఒకసారి డిస్కస్ అండి. మన 1600 మీటర్ రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మన థైస్ అనేటివి కొంచెం ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీ చేసుకోవడం అంటే ఎలా అంటే, మనం ఇలా కూర్చోవడం వల్ల ఇలా ఫ్రీ చేయడం వల్ల థైస్ అనేది కొంచెం ఫ్రీ అవుతాయి. అలాగే నీకు అంత ఫ్రీ చేయలేగిన మూమెంట్లో కూడా నువ్వు కనీసం లేదన్నా యోగా టైప్లో ఒక వజ్రాసము నిలబడినా కూడా ఈ థైస్ అనేది స్ట్రెచబుల్ అనేది అవుతుంది. ఈ థైస్ అనేది మొత్తం టోటల్లీ స్ట్రెచబుల్ అవడం వల్ల నీకు మళ్ళీ తర్వాత అయినా కూడా అంటే రన్నింగ్ కొట్టడానికి ఇంకా హెవీ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ థైస్ అనేది ఫ్రీ అవుతాయి. ఆ తర్వాత అనేది 100 మీటర్స్ స్ప్రింట్ మాత్రమే వేయాలి, నార్మల్గా కొట్టకూడదు 100 మీటర్స్. ఎందుకంటే 15 సెకండ్సే ఉంటాయి మనకు టైం. ఆ టైంలోనే మనం 100 మీటర్స్ స్ప్రింట్ అనేది హెవీ ఎనర్జీతో కొట్టాలి. నువ్వు 1600 మీటర్ రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏమనుకుంటారంటే మన వాళ్ళంతా ఫ్రెండ్స్, ఇంకా అయిపోయిందిలే ఇంకా రన్నింగ్ కొట్టేయచ్చు, ఇంకా 100 మీటర్స్ కొట్టచ్చు ఇలా అనుకుంటారు. అలా అనేది తప్పు. మన అనేది మన థైస్ అనేది పక్కా అనేది ఫ్రీ చేసుకోవాలి. లేదనుకో మనము 100 మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్ కొట్టడానికి కష్టమైపోతుంది, ఈ పెయిన్స్ అనేది తగ్గవు. అందుకే మనము 1600 మీటర్ రన్నింగ్ కొట్టిన తర్వాత ఒక్క 1 మినిట్ అనేది అయినా కేటాయించాలి వజ్రాసనం లేదా అనేది. ఈ థైస్ అనేది ఫ్రీ చేసుకోవడం వల్ల మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది లెగ్స్లోనే పవర్ ఎక్కువ ఉంటుంది. అలా పవర్ వల్ల మనం 100 మీటర్స్ స్ప్రింట్ వేయడం వల్ల ఫ్రీగా కొట్టగలుగుతాం. సో ఫస్ట్ 1600 మీటర్స్కి సంబంధించి ఈ రన్నింగ్ చేసే కంటే ముందు వామప్స్ అనేవి ఎలా చేయాలి, ఎన్ని చేయాలి, అంటే ఎక్కడెక్కడ ఏ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా
ఏ విధంగా మనం వార్మప్ చేస్తే అన్నీ ఫ్రీ అవుతాయి. ఫ్రీ అయిన తర్వాత మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే వార్మప్స్ ఏం లేకుండా డైరెక్ట్గా మనం రన్నింగ్లోకి వెళ్ళామనుకోండి వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ రోజు రెండో రోజు బాగానే ఉంటుంది. ఆటోమేటిక్గా నీకు పెయిన్స్ అనేవి బాడీ మొత్తం పెయిన్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. ఆ పెయిన్స్ ఏం రాకుండా అంటే ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాత రన్నింగ్లోకి వెళ్ళాలి, రన్నింగ్ అయిపోయిన తర్వాత కూడా వార్మప్ చేయాలి. సో ఫస్ట్ రన్నింగ్కి వెళ్ళక ముందు వార్మప్స్ అనేవి బాడీ మొత్తం స్ట్రెచ్ అవ్వడం కోసం ఏ విధంగా మనం వార్మప్ చేయాలనేది వన్ బై వన్ స్టెప్ క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం 600 మీటర్ రన్నింగ్ కొట్టడానికి ముందే మనకు వార్మప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బాడీకి పెయిన్స్ అనేది రాకుండా ఉండడానికి. రాకుండా ఉండడం వల్ల కూడా మనము ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువ పెంచుకొని మనం రన్నింగ్ కొట్టగలుగుతాం. లేదంటే మనకు పెయిన్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్స్ వల్ల మనకు రన్నింగ్ మీద అనేది ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. అలా పోకుండా మనం రన్నింగ్ మీద హెవీగా జోస్ వేయడానికి మనం కొన్ని వార్మప్స్ చెప్తున్నాం. ఓకే బ్రో, ఫస్ట్ హెడ్ రొటేషన్, రిటర్న్, సైడ్ టు సైడ్, అప్ డౌన్. అలాగే మనకు కళ్ళు తిరగడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, ఆ కళ్ళు కూడా తిరగకుండా ఎక్కువ కంట్రోల్ చేయడానికి ఐస్ రొటేషన్ కూడా చేయాలి. లెఫ్ట్ టు రైట్ కొంచెం సేపు చేసిన తర్వాత మళ్ళీ రైట్ టు లెఫ్ట్ చేయాలి. అలా అయిన తర్వాత హ్యాండ్స్ అనేది ఫ్రీ చేయడం. రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మూడు చేయాలి. ఆ మూడు బాగా స్ట్రెచ్ చేసిన తర్వాత అలాగే షోల్డర్ అనేది ఫ్రీ చేసుకోవాలి. తర్వాత నడుము అనేది కొంచెం ఫ్రీ అవ్వాలి. అలా అనేది మన మోకాలు అనేటివి కొంచెం ఫ్రీ అవ్వాలి, ఉండాలి బ్యాక్గ్రౌండ్ నుంచి. తర్వాత అలాగే మనకి లెగ్స్ అనేది అరికాళ్ళ కళ పెయిన్స్ అనేది రాకుండా ఉండడం ఫుట్ ఫస్ట్ రైట్ టు టాప్. ఫస్ట్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అట్లా ఒక 2-3 రౌండ్స్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ టు రైట్ అలా ఒక 2-3 రౌండ్స్ చేయాలి. తర్వాత సైడ్స్ అప్ డౌన్. సో ఇలా రెండు కాళ్ళకు కూడా మనం ప్రాక్టీస్ అనేది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అలాగే మనకి హెవీగా బ్యాక్ బోన్ పెయిన్ వేయడం వల్ల రన్నింగ్ కొట్టలేక అలసట అయిపోతుంది. అలాగే బ్యాక్ బోన్ అనేది ఫ్రీ చేసుకోవడానికి ఇంకొకటి కూడా ఎక్సర్సైజ్ చెప్తాను. అంటే ఫస్ట్ చెప్పు, ఇట్లా 1, 4, 5 అలా చేయడం వల్ల అనేది మన బ్యాక్ బోన్ అనేది పెయిన్స్ అనేది తగ్గుతాయి. ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి అలా బ్యాక్ బోన్ గురించి మనం సెకండ్గా ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మంచి ప్లేస్ చూసుకొని మనం చేయాలి. ఓకే, మన బ్యాక్ బోన్ అనేది పెయిన్ వచ్చినప్పుడు కూడా మనము బ్యాక్ని ఫ్రీ చేయడానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఇలా పండుకున్న తర్వాత మన లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్తో కొంచెం ప్రెస్ చేసి ఇలా సైడ్కు నెట్టాలి. చూడండి, బాడీ అనేది ఇక్కడ ఇక్కడ చెస్ట్ వరకు మాత్రం బాగా స్ట్రైట్గా ఇలానే ఉండాలి, ఇక్కడ ఉన్నా మాత్రం ఇలా ప్రెస్ చేయాలి. అంటే మామూలుగా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు ఈ బాడీ ఇలానే పెట్టి ఇది మాత్రమే ఇట్లా వెనక్కి ప్రెస్ చేసినప్పుడు ఈ బ్యాక్ అంతా ఒకసారిగా స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కూడా ఇది ఇలానే పెట్టి ఇది బెండ్ చేయాలి. అప్పుడేమవుతుందంటే బ్యాక్ సైడ్ నుంచి మొత్తం కూడా మనకు సంథింగ్ అక్కడ ఉన్న పెయిన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ పెయిన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు ప్రజెంటు
1600 మీటర్స్ కొట్టాలన్నా లాంగ్ జంప్ చేయాలన్నా లేకపోతే 100 మీటర్స్ కొట్టాలన్నా సరే మనకు బాడీలో అన్ని ప్లేసుల కంటే ఎక్కువ పవర్ కావాల్సింది మన లెగ్స్ కి మాత్రమే మన లెగ్స్ కు మాత్రమే పెయిన్ పవర్ ఎక్కువ రావాలి కాబట్టి ఆ లెగ్స్ ని ఫస్ట్ స్ట్రెచెస్ ఎలా ఫ్రీ చేసుకోవాలి ఎలా ఫ్రీ చేసుకున్న తర్వాత ఎక్కువ మనకు పవర్ ఏ విధంగా వస్తుంది అనేది గురించి కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకోబోతున్నాం అంటే ఇంద్రా సో ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా చేసినప్పుడు మనకు లెగ్ అనేది అట్ సైడ్ మొత్తం అట్ సైడ్ కిందంతా స్ట్రెచ్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ లెగ్ కింద సైడ్ ఉంది కదా కింద బాటమ్ సైడ్ ఇది మొత్తం ఫ్రీ అవుతుంది ఓకేనా ఇదంతా అంటే వార్మ్ అప్ చేసే ముందు ఏంటంటే ఇదంతా ఇక్కడంతా కండల నరాలు అవన్నీ ఫ్రీ అయిపోతాయి అంటే ఎక్కువ పట్టుకోకుండా ఎక్కువ పెయిన్ రాకుండా మొత్తం ఫ్రీగా ఉండడం కోసం ఈ డౌన్ సైడ్ మొత్తం ఫ్రీ ఉండడం కోసం ఇలా చేయాలి నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇట్లా చేసినప్పుడు కూడా మొత్తం అంతా కింద అంతా బాటమ్ అంతా ఫ్రీ అవుతాయి అంటే అదే విధంగా ఇక్కడ నరాలు ఏమైనా ఉన్నా కానీ టైట్ ఉన్నా కూడా ఎంట్రీ అంటే ఎలా పడితే అలా ఉన్నా సరే మనకు ఫ్రీ అవుతాయి మంచి మంచిగా ఫ్రీ అయినప్పుడు మనకు ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు ఇది ఫస్ట్ది మళ్ళీ సెకండ్కి వచ్చేసరికి ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే అటు సైడ్ లో టైస్ ఫ్రీ అవుతాయి అదే విధంగా ఇక్కడ పైన కూడా ఏవైతే ఉన్నాయో ఇది కూడా కొంచెం ఫ్రీ అవుతుంది ఓకేనా ఇక్కడ కింద సైడ్ ఇక్కడ అంతా ఫ్రీ అవుతుంది ఈ లెగ్ వచ్చేసరికి ఇటు సైడ్ ఎక్కడైతే మొత్తం ఉందో బాడీ అక్కడ అంతా ఫ్రీ అవుతుంది మరి రైట్ సైడ్కి ఈ విధంగా సో రైట్ సైడ్ కూడా అంతే అటు సైడ్ ఉన్నది ఫ్రీ అవుతాయి ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నది ఫ్రీ అవుతాయి అది సెకండ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ది ఇది ఒక ఆసనం లాగా అలా కూర్చోవాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఇటు సైడ్ ఉన్న బ్యాక్ సైడ్ మొత్తం అన్ని నరాలు కూడా ఫ్రీ అయిపోతాయి అంతా కండ పార్ట్ కూడా మొత్తం ఏదైతే ఉంటుందో అంతా ఫ్రీ అయిపోతుంది అలా ఒక 30 సెకండ్స్ ఒక 15 to 20 సెకండ్స్ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ ఏంటి నీళ్ళు బాగాలేవు అందుకే ఇనికి 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 పోతా మా ఎక్సర్సైజ్ అనేది ఇలా చేయడం వల్ల బ్యాక్ బోన్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది ఇలా చేసిన తర్వాత దీన్ని పాదాన్ని అనేది పట్టుకొని మనం ప్రెజర్ చేసి లాగాలి లాగినప్పుడు ఈ లో థైస్ అనేది మొత్తం రిలాక్స్ అయిపోతుంది టైట్ అయ్యి తర్వాత రిలాక్స్ అవుతుంది ఆ మజిల్స్ అనేవి పట్టుకో లో థై లో మజిల్స్ అనేవి ఇలా చేయాలి సేమ్ టు ఇలాగే అలాగే సైడ్ టు సైడ్ చేసినప్పుడు ఈ బ్యాక్ బోన్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది అలాగే ఫ్రంట్ కూడా ఇలా చేయడం వల్ల సైడ్ టు సైడ్ మనం సైడ్ పట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయి కదా రన్నింగ్ కొట్టేటప్పుడు అవి కూడా కొంచెం రిలీఫ్ అనేటివి అవుతాయి తర్వాత ఇలా చేసిన తర్వాత ఎక్సర్సైజ్ టోటలీ రిలాక్స్ అవ్వడం కోసం థైస్ లో థైస్ అప్పర్ థైస్ టోటల్ రిలాక్స్ ఫ్రీ అవుతాయి ఇలా చేయడం వల్ల ఇంకా ఇలా అయిన తర్వాత లాస్ట్కి వజ్రహాసం ఇలా వేయడం వల్ల ఈ లెగ్స్ అనేటివి టోటలీ రిలీఫ్ అవుతాయి ఈ వజ్రాసనం చేయడం వల్ల ఏంటంటే టోటల్ బాడీ అంటే టైస్కి ఫ్రంట్ టైస్ కానీ బ్యాక్ టైస్ మొత్తం అంతా కూడా బా లెగ్స్ మొత్తం ఫ్రీ అవుతాయి లాస్ట్లో ఈ వజ్రాసనం చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే స్టార్టింగ్ నుంచి చెప్పిన అన్ని అంటే స్టార్టింగ్ నుంచి చెప్పిన వామప్స్ లెగ్స్ సంబంధించిన వామప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకపోయినప్పటికీ కూడా ఒక 30 సెకండ్స్ ఇలా ఉన్నారంటే ఈ వజ్రాసనంలో కూర్చున్నారంటే లెగ్స్ అనేవి కొంచెం ఫ్రీ అవుతాయి కొంచెం పవర్ అనేది ఎక్కువ వస్తుంది అలాగే ఇలా వజ్రాసనం వేసినప్పుడు శ్వాస అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి రన్నింగ్ కొట్టే మూమెంట్లో బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడం కోసము ఒక 5 మినిట్స్ ఇలా చేయడం వల్ల కూడా శ్వాస బ్రీతింగ్ అనేది గట్టిగా తీసుకొని గట్టిగా వదలాలి అలా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది స్టార్ట్ సో నార్మల్గా లావుగా ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరైనా సరే లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అసలు బాడీ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అసలు కొవ్వు ఎలా తగ్గించుకోవాలి బాడీ వెయిట్ అనేది ఎలా తగ్గించుకోవాలి అనేది దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్లయితే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలంటే కొలెస్ట్రాల్ ఆయిల్ ఫుడ్స్ అనేవి ఏమీ తీసుకోకూడదు చికెన్ మటన్ బంద్ చేయాలి వాటర్ అనేది హెవీగా తీసుకోవాలి హాట్ వాటర్ తీసుకుంటే ఇంకా బెటర్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ గ్రౌండ్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వెళ్ళండి ఈవెంట్స్ అదే గ్రౌండ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ వాటర్ ఒక్కసారిగా మీరు ఫాస్ట్గా అంటే ఉదయాన్నే ఎటువంటి ఫుడ్ ఏం తీసుకోకముందు తాగితే చాలా బెటర్గా ఉంటుంది అదేవిధంగా హాట్ వాటర్ మాత్రమే తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఓకేనా ఆయిల్ ఫుడ్ తీసుకోకండి చికెన్ మటన్ బంద్ చేయండి కొద్ది రోజుల వరకు వాళ్ళ తర్వాత కల్లా మళ్ళీ తిందరు
ఓకేనా. చికెన్లో కొలెస్ట్రాల్ అంటే కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటుంది, సో అది తినకూడదు. ఇంకా ఎగ్ విషయానికి వస్తే ఎగ్ తినచ్చు, డైలీ తినచ్చు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కావాలంటే నువ్వు రోజుకు 3 కాదు 10 అయినా తినచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఎగ్ లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఉడకబెట్టినవి ఎల్లో ఉడకబెట్టిన తర్వాత లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ అనేది కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో ఎల్లో కలర్ ఉన్నది తినకుండా పక్కన పడేసి వైట్ కలర్ ఉన్నది మాత్రమే మీరు తినాలి. ఎక్కువ తిన అది ఎక్కువ తీసుకునే కానీ మనకు కొంచెం ఎనర్జీని వస్తుంది, కానీ ఎల్లో కలర్ది మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అది తీసుకుంటే చాలా కొవ్వు పడుతుంది బాడీకి. ఓకేనా. పొట్ట కూడా మళ్ళీ చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకేంటంటే డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి, అవి లిమిటెడ్లో మాత్రమే తీసుకుని, డ్రై ఫ్రూట్స్ కనుక ఎక్కువ తీసుకున్నారనుకోండి చాలా కొవ్వు వచ్చేస్తుంది. కొవ్వు రావడం పక్కన పెడితే ఇగో నాలాగానే బొజ్జ ఎక్కువ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఇలా అంటే స్టార్ట్ అవుతుంది, బొజ్జ రావడం స్టార్ట్ అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ తగ్గించండి, అంటే తగ్గించండి తగ్గించండి కాదు, డైలీ ఒక లిమిట్లో ఒక 5-6 ఉదయం పూట అంటే నైట్ టైం ఏం చేస్తారంటే జీడిపప్పు ఏవైతే ఉంటాయో అవన్నీ, శనగలు కూడా, శనగలు ఏవైతే ఉంటాయి కదా అంటే కొన్ని బ్యాళ్ళు పచ్చటివి, పచ్చి బఠానీలు, ఇంకా అలాగే చెనిగ్గింజలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి నైట్ టైం బాగా నానబెట్టేసి ఒక గుడ్డలో టైట్ చేసి నైట్ పెట్టేశారంటే ఉదయానికి కొంచెం అవి మొలకలు వస్తాయి. ఓకేనా. మొలకెత్తిన విత్తనాలు అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తినడం వల్ల బాడీకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. అవి మెయిన్ ప్రతిరోజు కావాలంటే ఉదయం పూట అవే తినండి. 3 స్టార్ట్. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా లావుగా ఉన్న వాళ్ళకి మామూలుగా రన్నింగ్ చేసినప్పుడు అంటే బాడీ మొత్తం షేక్ అవ్వడం వల్ల కొంచెం కొవ్వు అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ పొట్ట దగ్గర విషయం కానీ ఇక్కడ సైడ్స్ విషయం ఎక్కువ అంటే ఇక్కడ వెయిట్ ఇక్కడ కనుక మనం తగ్గించామనుకో, పొట్ట తగ్గించినా కానీ ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ ఎక్కువ ఇట్లా ఊగుతూ ఉంటాయి, ఫ్యాట్ కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది. సో అది తగ్గించడానికి ఈ పొట్ట తగ్గించడానికి కొన్ని వాహన అనేది చేద్దాము, దానికి సంబంధించి చూద్దాం. చూడండి, ఇలా పెట్టుకొని బాడీ మొత్తం ఇక్కడ కింద మొత్తం ఫుల్గా ఫేస్ చేయకూడదు, ప్లేస్ చేయకూడదు, కొంచెం మాత్రమే కొంచెం మాత్రమే చేయాల్సి ఉంటుంది. బాడీ మొత్తానికి కూడా మొత్తం ఇక్కడ డౌన్గా చేయకుండా ఓన్లీ కొంచెం గ్యాప్ అనేది వచ్చేలాగా పెట్టుకుని మళ్ళీ పైకి లేవాల్సి వస్తుంది. ఇలా చేసినప్పుడు ఏమంటే అలా చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ పొట్ట ఉంది కదా, ఇక్కడ మనకు ప్రెషర్ పడుతుంది బాగా. ఇది ప్రెషర్ పడినప్పుడు ఇక్కడ సైడ్కి ఉన్న ఎఫెక్ట్, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ మొత్తం అంతా కొవ్వు అంతా కరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు మనకి సైడ్లు పట్టేస్తుంది కదా, రన్నింగ్ చేసేటప్పుడు ఆ పట్టేయడాలు కూడా తగ్గిపోతాయి. ఇలా ఇట్లా ఇట్లా సెటప్ చేసినప్పుడు సైడ్ టు సైడ్ చేసినప్పుడు మొత్తం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ సైడ్ సైడ్ అనేది ఫ్యాట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మనం 1600 మీటర్ రన్నింగ్ కొట్టేటప్పుడు కూడా మనకి సైడ్ పెయిన్ అనేటివి కూడా రాకుండా ఉండేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే బ్రో. 3 స్టార్ట్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న కొవ్వు కొంచెం కరిగిపోయి బాడీ వెయిట్ అనేది చాలా తగ్గుతుంది. ఆ వెయిట్ తగ్గినప్పుడు ఏంటంటే బాడీ మన కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనము లాంగ్ జంప్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొవ్వు మొత్తం బాడీ మొత్తంలో ఇంకా ఈజీగా కొవ్వు ఎక్కువ కరగడానికి ఏం చేయాలంటే మార్నింగ్ 200 ఈవినింగ్ ఒక 200 స్కిప్పింగ్ చేయాల్సి వస్తుంది. స్కిప్పింగ్ థ్రెడ్ తీసుకొని డైలీ మార్నింగ్ ఒక 200 ఈవినింగ్ ఒక 200 చేయండి, బాడీలో ఉన్న ఎంత కొవ్వు అయినా సరే వీలైనంత వరకు కంట్రోల్లోకి వస్తుంది, మొత్తం కరిగిపోద్ది. ఓకేనా. సో మెయిన్ ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇలా బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కొలెస్ట్రాల్ అంతా కంట్రోల్లోకి వస్తే అప్పుడు మనము లాంగ్ జంప్ అనేది కూడా ఫ్రీగా చేయొచ్చు. సో లాంగ్ జంప్ ఏ విధంగా చేయాలంటే ఒక కనీసం అంటే ఒక కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ బైక్ అటువైపు కంటే ఇంకొంచెం దూరం ఉంటుంది. సో ఈ డిస్టెన్స్లో ఏంటంటే మనం ఎక్కువ స్పీడ్ పరిగెత్తుకుంటే వెళ్ళామంటే మనం ఎంత స్పీడ్తో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ మనం ఎంత స్పీడ్తో అయితే రన్ చేస్తామో ఆ పక్కన అంత దూరం వెళ్తాం. ఓకేనా. సో దానికి తగ్గట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఎక్కువ స్పీడ్ నువ్వు ఎంత స్పీడ్తో వెళితే అంత దూరం దూకుతావు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుతో మనం చెప్పాలనుకున్నది ఈవెంట్ సంబంధించి. ఒకవేళ మీకు ఇది కాకుండా అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పింది కాకుండా ఇంకేదైనా సరే దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము రిప్లై ఇస్తాం, ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా. సో ఒకవేళ ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.